వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ 19 లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 1555 మందిపై కేసులు నమోదు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజు 45,000 మందికి భోజన సౌకర్యాన్ని జిహెచ్ఎంసీ అందిస్తోంది. మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బోయినపల్లి ఎస్ఐ అభిలాష్. రాజన్న ఆలయం ముందు 100 మంది యాచకులకు ఆహార ప్యాకెట్లను అందజేసిన విజయలక్ష్మి డెవలపర్ సభ్యులు. జిల్లా వ్యాప్తంగా 7వ రోజు పటిష్టమైన బందోబస్తు మధ్య లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ ఎంటి అన్నారు. కోవిడ్ 19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 1555 మందిపై కేసు నమోదు చేశామని పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలు వీధులు బైక్పై తిరుగుతూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పికెట్స్ను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన 71 వాహనాలపై కేసు నమోదు చేశామని ఎస్పీ రాహుల్ హిగ్డే చెప్పారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై మరింత కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. అదేవిధంగా లాక్డౌన్ సమయంలో ఎలాంటి కారణం లేకుండా నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న వాహనదారులపై ఫైర్స్ 15F51B డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసులు 198-51B డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఈ చలాన్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్పీ వెంట డిహెచ్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల టౌన్ సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్ సిబ్బంది పాల్గొన్నారు. పొద్దుననే టికెట్స్ పెట్టాము. సో ఈరోజు ఇప్పటి వరకు మనము 4-wheeler 67-2-wheeler సీజ్ చేసాం. ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దు. ఏమైనా పని ఉంటే మార్నింగ్ 6-10 లోపలనే కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత బయట వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడతాం. పొద్దుననే టికెట్స్ పెట్టాము. సో ఈరోజు ఇప్పటి వరకు మనము 4-wheeler 67-2-wheeler సీజ్ చేసాం. ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దు. ఏమైనా పని ఉంటే మార్నింగ్ 6-10 లోపలనే కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత బయట వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడతాం. అట్లానే బండి కూడా మనము సీజ్ చేస్తున్నాం. నిన్న కూడా 270 పీపుల్ మీద మనం ఈ చలాన్ కేసెస్ పెట్టడం జరిగింది. హైదరాబాద్లోని నిరాశ్రయులు, చిరు వ్యాపారులు, బీదవారికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజు 45,000 మందికి భోజన సౌకర్యాన్ని జిహెచ్ఎంసీ అందిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో హైదరాబాద్లోని నిరాశ్రయులకు జిహెచ్ఎంసీ 45,000 మందికి భోజన సౌకర్యాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలోని బీదవారికి రోజు 5 రూపాయల భోజనాన్ని జిహెచ్ఎంసీ కల్పిస్తుంది. ఇక తాజాగా కేంద్రాలలో ఉచితంగా భోజనం అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇదే విధానం కొనసాగించాలన్నారు. విజయలక్ష్మి డెవలపర్ సభ్యుల ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు పార్కింగ్ స్థలాల్లో జీవనం సాగిస్తున్న 100 మంది యాచకులకు ఆహార ప్యాకెట్లను అందజేసే తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. వేములవాడలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సందర్భంగా యాచకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు అన్నదానం, యాచకులకు ఆహార ప్యాకెట్లను విజయలక్ష్మి డెవలపర్స్ సభ్యుల ఆధ్వర్యంలో అందజేసి పలువురి మన్ననలు పొందుతూ వస్తున్నారు. విజయలక్ష్మి డెవలపర్స్ సభ్యుల ఆధ్వర్యంలో యాచకులకు ఆహార ప్యాకెట్లను అందజేయడంపై పట్టణ ప్రజలతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. పోయే
ఈరోజు మూడవ రోజు కార్యక్రమంగా అన్నదాన కార్యక్రమం విజయలక్ష్మి డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో జరిగినది. ఈ రోజు నుంచి లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా మేము అన్నదాన కార్యక్రమం ఒక 100 మందికి చేద్దామని ఒక సంకల్పంతో ముందుకొచ్చాం. విజయలక్ష్మి డెవలపర్స్ అనే మేము 100 మందికి పప్పు చల్ల అన్నం మూడు రకాలుగా అందించడానికి ఇప్పటికీ ముందుంటామని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బోయినపల్లి మండలంలోని మర్లపేటలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నాయకులు పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోగా టార్పాలిన్ కవర్లు ఇవ్వలేదని అలాగే మంచినీటి సౌకర్యం నీడ కల్పించలేదని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నామని అన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే బీజేపీ పార్టీ తరఫున సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువ్వెత్తుల శ్రీనివాస్ రెడ్డి భూమిరెడ్డిలు ఉన్నారు. ఒక కేజీ ఎక్కువ అవుతుంది, అలాగే ఇంకో కేజీ అవ్వకుంటే సరిపోతుంది. భూమిపల్లి మండలం మర్లపేట గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇది డిసిఎంఎస్ ఆధ్వర్యంలో యొక్క కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బోయినపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ మరియు డిఎస్ఎంఎస్ ఆధ్వర్యంలో వరి అధికార ప్రభుత్వము యొక్క డిఎస్ఎంఎస్ పిఎస్సిఎస్ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ రైతులు ఇంతకుముందు రైతులు ఇక్కడ మళ్ళా ఆవేదన ఏంటంటే ఇక్కడ వడ్లు పట్టుమంటున్నారు. వడ్లు పట్టుమంటే వడ్లు పడదామంటే మిషన్ కరెక్ట్ లేదు. తింటే 40 కిలోల బస్తాకు కిలో తీసేస్తే అక్కడికి అయిన తర్వాత మళ్ళీ లారీలా ఇంత అని చెప్పి అక్కడ రైతు మిల్లర్లు దోపిడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందించి ఈ యొక్క రైతుల యొక్క కోస పట్టించుకొని ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో తొందరగా కంపెనీ చేయాలి. లేనట్టయితే ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చే పరిస్థితి ఉంది, ఈ వడ్డు దాడిపోయే పడుతుంది. కాబట్టి రైతులు ఇప్పటికి కూడా ఇంత కష్టపడి కష్టనష్టాలకు వచ్చి పొద్దునక రాత్రి కష్టపడుతున్నటువంటి రైతాంగాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము విస్మరిస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇబ్బంది కలగకుండా వారికి టార్పాలిన్ కవర్లు ఇవ్వాలి, అదేవిధంగా వారికి నీటి వసతి కల్పించాలి మరియు నీడ వసతి కూడా కల్పించాలి. ఇక్కడ ఎండ కొడుతుంది కాబట్టి రైతులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏవైతే ఇవి ఉన్నాయో ఖచ్చితంగా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి తెలుస్తాం. బోయినపల్లి మండల కేంద్రంలో 21 మందికి 6,09,500 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపత్కాల సమయంలో ఆపద్ బాంధవుడు కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం బోయినపల్లి మండలంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే రవిశంకర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, వైఎస్ఎంపీ కొనకటి నాగయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోదుదుల మల్లేశం, తడకొండ సర్పంచ్ చిందం రమేష్, స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేంద్ర నాయకులు, సభ లక్ష్మీరాజ, గుంటి శంకర్, కవ్వంపల్లి రాములు, ఐరెడ్డి మల్లారెడ్డి, రంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో ఉన్నాం. ఈ మార్కెట్లో రాత్రి అకాల వర్షం కారణంగా తడిసినటువంటి ధాన్యాన్ని చూస్తా ఉన్నాం. నిజంగా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతన్న ధాన్యాన్ని మరి అమ్ముకునేటువంటి కాలంలో ఇవాళ ఈ తడవడం అనేటువంటిది, మరి అకాల వర్షాలు పడడం అనేది నిజంగా దురదృష్టకరం. ఏదేమైనా మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల అంటే రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. 24 గంటల కరెంట్ ఇచ్చి, కాళేశ్వరం జలాశయాల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇచ్చి, రైతు బంధు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చి, మరి పండినటువంటి పంటను దేశంలో ఎక్కలేనటువంటి విధంగా 1,880 రూపాయలు మద్దతు ధరనిచ్చి ఇవాళ రైతులకు భరోసాగా నిలిచి రైతులకు ఎంతో కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సందర్భం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అది తడిసిన ధాన్యమైనా రంగు మారిన ధాన్యమైనా
ధాన్యం ఎట్లున్నా కూడా నాణ్యమైనటువంటి విత్తనాన్ని వందకు వంద శాతం కొనుగోలు చేస్తాం. ప్రతి చివరి ధాన్య గింజ వరకు కూడా రైతు కొనుగోలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. బోయినపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకున్నామని, ఇందులో 2 ట్రాక్టర్లను విలాసాసాగర్, 1 ట్రాక్టర్ను కొదురుపాకలో పట్టుకొని స్టేషన్కు తరలించామని ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని, మైనింగ్కు సరైన పత్రాలు లేకుంటే ఆర్టీఏకు పంపిస్తామని హెచ్చరించారు. పోలీసులకు సహకరించి అక్రమ ఇసుక రవాణా చేయవద్దని ఎస్ఐ కోరారు. బోయినపల్లి మండలంలో పలు చోట్ల నుంచి కూడా ట్రాక్టర్స్ అనేవి ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నారు. నైట్ టైమ్స్లో దాదాపు వచ్చినప్పుడు చాలా వరకు మేము కేసులు కూడా చేసాం. ఇవాళ కూడా విలాసాగర్ గ్రామంలో 2, కుదురుపాక గ్రామంలో 1 వెహికల్లో పట్టుకోవడం జరిగింది. దయచేసి అందరికి చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయకుండా ఉండండి. అనవసరం కేసులు రిజిస్టర్ చేసి దాన్ని కోర్టుకి డిపాజిట్ చేయడం, లేకపోతే మైనింగ్కి ఒకవేళ డాక్యుమెంట్స్ కనుక సరిగ్గా లేకపోతే ఆర్టీఏ వాళ్ళకి కూడా రాయడం జరుగుతుంది. దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఒక ట్రాక్టర్ కానీ ఏది ఏ వెహికల్ అయినా కూడా శాండ్ ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్గా చేసిన వెహికల్ కనుక పట్టుబడిన తర్వాత అది ఆల్రెడీ 2 times కేసు రిజిస్టర్ అయింది అని తెలిసిన తర్వాత 3rd time కనుక కేసు రిజిస్టర్ అయితే కాన్ఫిస్కేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా వెహికల్ అనేది సీజ్ చేయబడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఆ విధంగా ఉండకూడదు, ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి పోలీస్ వారికి సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ, కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని, అవసరమైతే తప్ప బయటకి రావద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోయినపల్లి ఎస్ఐ అభిలాష్ అన్నారు. రోజురోజుకు కరోనా ఉధృతంగా ఉంటుందని ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని, లాక్డౌన్ సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఉదయం 6 నుండి 10 లోపు మాత్రమే బయటకు రావాలని, ఆ సమయంలో మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. లాక్డౌన్ టైంలో కూడా బయటికి వచ్చి తిరిగి ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి వెహికల్ మీద వెళ్ళడం, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని కలవడం, ఇవన్నిటికీ కూడా కోవిడ్ రావడానికి, కరోనా వైరస్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ 6 to 10 వరకు మనకు కావాల్సిన అవసరాలని నిమిత్తం ఏమైనా పనులుంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు చేసుకోమని చెప్పి చెప్పారు. కాబట్టి అప్పుడు కూడా మీరు దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మాస్కులు వేసుకొని షాపులలో కానీ కూరగాయల దగ్గర కానీ ఎటువంటి విక్రయం చేసినా కూడా పలు నిబంధనలు పాటించకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. లేకపోతే వితౌట్ మాస్క్ కేసెస్, పబ్లిక్ గ్యాదరింగ్ కేసెస్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయకుండా ఉన్న వాటి మీద మేము కేసులు చేస్తున్నాం. వాటి మీద కూడా ఫైన్స్ అనేవి త్వరనే కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అది ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా మేము ఒక విధంగా మీకు చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈ కోవిడ్ ఒక ఇష్యూని నుంచి మీరు త్వరగా కోలుకోవాలి, అలాగే దాని నుంచి బయటపడాలి. అసలు ఫస్ట్ అది రాకుండా మనం జాగ్రత్త పడే విధంగా మనం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద గల కరెంటు బిల్లు వసూలు కేంద్రం వద్ద జనం కనీసం దూరం పాటించకపోగా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండవలసిన ప్రజలు ఒకరిపై ఒకరు పడుతూ లైన్లో ఉండడం విడ్డూరంగా మారింది. వైద్యాధికారులు ఎన్ని విన్నపాలు చేసినా కానీ ప్రజలకు కనీస దూరం కూడా ఉండకపోవడం, కరెంటు బిల్లు కలెక్షన్ సెంటర్ వద్ద సరైన సిబ్బంది లేకపోవడం, వినియోగదారులు తమ ఇష్టాతీరుగా వ్యవహరించడం, కనీసం వారికి జాగ్రత్తలు చెప్పేవారు లేకపోవడం చాలా బాధాకరంగా మారింది. ఒక సిబ్బంది ఉన్నా వారిని ఒక క్రమ
పద్ధతిలో ఉంచడానికి వీలు ఉంటుంది. ఇకనైనా అధికారులు స్పందించి కరెంటు బిల్లు వసూలు కేంద్రం వద్ద ఒక సిబ్బందిని నియమించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పానం మనదేనే ఇంకోలా కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.